మీలోని ప్రేమను పంచి నీవు ముక్తి చెందురన్నా. వేదమన్నది నీలో ఉన్నదన్నా, నీలోని వేదము తెలిసి నీవు దారి చూడరన్నా. ఆపరేషన్ చేయించుకోవాలి పెద్దయ్య, టౌన్కెళ్దాం పద. ఏం పాపం చేశానని భగవంతుడు నా కుటుంబానికి దిక్కు లేకుండా చేశాడు. నీ కొడుకులా బతుకుతున్నాను, నేనున్నంత వరకు ఆ మాటనదు పెద్దయ్య. పరా, గాయం పచ్చిగా ఉన్నప్పుడు నువ్వే కాదురా, పగవాడు కూడా జారి చూపిస్తాడు. ఆ తర్వాత కాలం కొలువిలో ఈ దయాదాక్షిణ్యాలు మంచుగడ్డలా కరిగిపోతాయి. లోకే, కొడుకులా కాదురా, కొడుకువే అయిపో. నేను దత్త తీసుకుంటాను, నా కోడల్ని పెళ్లి చేసుకుంటావా? రక్తానికి రక్తం, గుండెకు గుండె వైద్యం అయితే తెగిపోయిన బంధానికి మరు బంధమే వైద్యం. ఇదే నాకు తెలిసిన ధర్మం. Ha ha ha!
సావిత్రి, మనం ఈ ఊరు వదిలి టౌన్కి వెళ్ళడం మంచిదనిపిస్తోంది. బలి బలి, నా మాట వినమ్మా. బలి, ఆరు నెలలు తిరిగి వచ్చేస్తావమ్మా. బలి, బలి. ఈ రావణ కాస్టల్లో గుర్తులు చెదిరి మంచి ఏంటో చెడేంటో తేల్చుకోలేకపోతున్నాను తాతయ్య. చీకటైపోయాను. గన్నవరం గ్రానైట్ భూములు జీవో మీద సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ మంజూరు చేసింది. ఈ జీవో వెనుక ప్రముఖ హస్తమైన పాసిరెడ్డికి ఇది పిడుగు లాంటి వారు. ఈ విజయంతో ఎమ్మెల్యే లోకనాథం మరోసారి అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మరికొద్దిసేపట్లో విజయవాడలో తమ పార్టీ కార్యాలయానికి రానున్న లోకనాథానికి ఘన స్వాగతం పలకడానికి కార్యకర్తలు వేచి ఉన్నారు. మొత్తం అందరూ దండలు కొట్టుకుని మన మీదకే వస్తున్నారు. మనకు తెలియకుండా మనం ఏమైనా గర్గర్యాలు చేసావేంటి? ఇవాళ్ళకి నువ్వు యూత్ ప్రెసిడెంట్ అయ్యి పాతికేళ్ళు అయింది బావా. యూత్ కూడా అయిపోయింది. చూసేవరా చెప్పురాలు, ఒకప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చినాడు, ఇప్పుడు నన్ను చూసి చోట వెళ్ళిపోతున్నాడు. అస్సలుడికి వాపంటావా బలుపంటావా? వాపైతే ఇంతలా ఉండదు బావా, ఇది ఖచ్చితంగా బలుపే. ధర్మం, మిత్ర ఎక్కడ? రాత్రి మన సుబ్బారావు మీద ఎవరో దాడి చేశారండి. అయితే సింగిల్ ఎగ్గా డబుల్ ఎగ్గా పుట్టెలా ఉంది? ముసలాల మీద ఆడంగుల మీద కండలు తిప్పే యాదవ్కి మీసాలు ఎందుకు రా లిప్పిన కొడక. ధర్మంగా చట్ట ప్రకారంగా బిల్డింగ్ ఓనరు మన ఏదుటి సుబ్బారావు గారు అయితే గత మూడేళ్లుగా మీరు పేరబెట్టిన వాడుక రొక్కాన్ని వసూలు చేసుకోవడానికి ఆయన పంపించిన లాయర్ నోటీసుని ఖాతరు చేయకుండా మాంసం కూడా ముట్టని ఆ మనిషి మీదకి నాలాంటి రౌడీలను తోలటం ఏ కోర్టులో న్యాయం అన్నది అన్నగారి ప్రశ్న. ఇదిగో ఇంతకీ తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటంటే నెల నెల బాడుకు గట్టేయి, లేదంటే కొట్టు ముసుకుని దొబ్బేయి. నువ్విచ్చిన 10,000లో 250 ప్లేట్ బిర్యానీ బొని మిగిలినాయి. ఇదిగో ఈసారి న్యాయమైన రౌడీ పని ఏదైనా ఉంటే కబురెడ్డి బాబాయ్. ఎజెండా అర్థమైంది కదా నాయుడు, ఒకే పార్టీలో ఉంటూ మన మధ్య నీ గుద్దులాట్లేందుకు చెప్పు. ఎజెండాలో ఇంకో విషయం అర్థం కాలేదురా, నువ్వు ఈ ఎమ్మెల్యే కొడుకువా ఆడి పెళ్ళం కొడుకువా అని. సీన్లో నీకు అర్థం కావాల్సింది నా ఫ్యామిలీ హైరార్కీ కాదురా.
రేపు పొద్దున్నే టిఫిన్ టైం కల్లా బాకీ తీర్చుకుంటే నీ సీట్ కింద మిగిలేదు బారా లేక బూడిద అని. అల్పానందంతో నాలుగు ఎటు పడితే అటు పారేసుకోకు, మెడకు చుట్టుకొని చేస్తాను. తాలూకాలో 50 సెంట్ల స్థలం కొన్నాడు. ఎంత కొన్నాడు అందరికీ తెలిసిందే చెప్పు. 60 లక్షలు. జీవో ప్రకారం వేళ్లకు వచ్చిన రేట్ ఎంత? 90 వేలు. తమ్ముడు, దౌర్జన్యానికి కూడా హద్దులుంటాయి. అవి మీరినప్పుడు దౌర్జన్యమే ఊడిపోతుంది. గవర్నమెంటే దౌర్జన్యం చేస్తుందని తప్పడుతున్నారా? తప్పు పట్టడానికి అసలు మన దేశంలో లేదు దాదాగిరి తప్ప. నమస్తే సార్, బాసిరెడ్డి గారు మిమ్మల్ని నాస్తా రమ్మన్నారండి. ఈరోజు మా ఇంట్లో కూడా నాస్తా బాగుంటుంది, మీ రెడ్డి గారిని రమ్మను. సరే సార్. ఎక్కడికి రా వచ్చేదే? అన్ని రోగాలకి ఒకటే మందట్రా, కాస్త చేతులు వెనక్కిన టీ నోటితో మాట్లాడడం నేర్చుకోండి. అయ్య గారు ఎమ్మెల్యే ఇంటికి నాస్తాకు వచ్చాడే అనుకో, అయినా కింద పగిలిపోద్ది. మరి అదిగా మా పొలాలకు చుట్టూ ఉన్న రేటు చెల్లించమని చెప్పు, లేదంటే మీ అయ్యగారిని మంగం పేడపోయి ముగ్గురా లేరకమని చెప్పు. పా ముదురు నేత పిల్ల నేత బాగా ఆలోచించే ఒక మంచి నిర్ణయానికి రండి. వస్తా. రెడ్డి, నువ్వు రాల్చే నోట్లేవో, ఈ సెటిల్మెంట్ ప్రకారం రాల్చు. ఓట్ల సంగతి మేము చూసుకుంటాం.